2011 లో రిలీజ్ అయిన హెడ్ హంటర్స్ నార్వే దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీస్. ఐఎండిబిలో 7.5 out of 10, రోటెన్ టొమాటోస్లో 93% లైక్ రేట్ను అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది, తెలుగు డబ్బుల్లో లేదు. మరి ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. సరే రండి, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఓ పెద్ద ఇంట్లోని ఒక కాస్ట్లీ పెయింటింగ్ను ఓ దొంగ దొంగలిస్తూ దొంగలించడానికి 5 పద్ధతులను చెప్తూ ఉంటాడు. అదేంటంటే, మీరు దొంగలించబోయే ఇంట్లో వాళ్ళని బాగా అర్థం చేసుకోండి. వారు ఏ టైంకు బయటకు వెళ్తారు, ఏ టైంకు ఇంటికి చేరుకుంటారు. దాని తర్వాత మీరు దొంగలించడానికి వెళ్ళిన ఆ ఇంట్లో 10 నిమిషాలకు పైగా టైంను స్పెండ్ చేయకూడదు. ఎటువంటి పరిస్థితిలో అయినా మీరు వెళ్ళిన కార్యాన్ని జస్ట్ 10 మినిట్స్లో పూర్తి చేసుకొని బయటికి వచ్చేయాలి. అదే టైంలో మీ ఫింగర్ ప్రింట్స్ కానీ మీ ఏ ఎవిడెన్సెస్ కూడా అక్కడ వదలకుండా జాగ్రత్త పడాలి. మీరు దొంగలించబోతున్న ఆ పెయింటింగ్ పక్క జిరాక్స్ కాపీని తీసుకొని వెళ్ళడం మర్చిపోకూడదు. మీరు దొంగలించిన తర్వాత ఆ పెయింటింగ్ను అలానే రీప్లేస్ చేయాలి, సేమ్ ఒరిజినల్లానే. ఇలా ఈ 5 రూల్స్ చెప్పిన తర్వాత మన మూవీ టైటిల్ పడుతుంది. అలానే కట్ చేస్తే హీరో తన మైండ్ వాయిస్తో మనతో మాట్లాడుతూ అతడు ఎవరు అనేది చెప్తూ ఉంటాడు. అతడు నార్వేలోని ఒక సక్సెస్ఫుల్ హెడ్ హంటర్. హెడ్ హంటర్ అంటే ఈ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండేవారిని హెడ్ హంటర్ అంటారు. బాగానే సంపాదిస్తూ ఉంటాడు, కానీ తన వైఫ్కు లగ్జూరియస్ లైఫ్ను ఇవ్వాలనే థాట్తో ఒక షార్ట్ కట్ను ఎంచుకొని ఉంటాడు లైఫ్లో. అదేంటంటే, అరుదైన అండ్ బాగా ఖరీదైన పెయింటింగ్స్ను దొంగలిచ్చి దాన్ని అమ్మి డబ్బులు చేసుకొని తన వైఫ్కు ఒక రిచ్ లైఫ్ను ఇస్తూ ఉంటాడు. కానీ ఇవేవి తన వైఫ్కు తెలియదు. తన దృష్టిలో హీరో ఒక రిక్రూటింగ్ హెడ్ మాత్రమే. అండ్ ఈ దంపతుల బంధం చాలా అన్యూన్యంగానే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మాత్రం వీరి మధ్య గొడవలు, మనస్పర్ధలు ఒకే ఒక కారణానికి వస్తూ ఉంటాయి. అదేంటంటే, వీరిద్దరికి పిల్లలు ఉండరు. సో ఇది మినహాయిస్తే వీరిద్దరు ఒక పర్ఫెక్ట్ కపుల్ అనే చెప్పచ్చు. సో హీరో తన వైఫ్ కోసమే ఇదంతా చేస్తున్నట్లుగాను, తన వైఫ్ కోసం ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాను అన్నట్లుగా చెప్తూ ఉంటాడు. అండ్ ఇతడు పెయింటింగ్స్ను దొంగలించేందుకు ఒక ఫ్రెండ్ సహాయపడుతూ ఉంటాడు. అతడు సెక్యూరిటీ సర్వేలెన్స్ టీంలో ఉంటాడు. సో హీరో ఎక్కడ దొంగిలించాలనుకున్నా ఆ సెక్యూరిటీ ఫ్రెండ్కు చెప్తే అతడు ఆ ఏరియాలోని కెమెరాస్ అంతా ఆఫ్ చేస్తాడు. సో బేసికలీ ఆ పవర్స్ అంతా అతడికి ఉంటుంది కాబట్టి హీరో అతన్ని ఫ్రెండ్గా పెట్టుకుని ఉంటాడు. వీరు ఇద్దరూ ఒక టీమ్ లాగా వర్క్ చేసి ఆ పెయింటింగ్స్ను దొంగిలించి డబ్బులు చేసుకున్న తర్వాత దాన్ని షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్లో హీరో వైఫ్ ఒక ఆర్ట్ గ్యాలరీకు వెళ్తుంది. అక్కడ ఒక పార్టీ లాగా జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీలోనే హీరో వైఫ్ ఒక పర్సన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది హీరోకు. అతడి పేరే క్లాస్. సో సరదాగా పార్టీలో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హీరోకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే, ఆ క్లాస్ ఇంట్లో చాలా విలువైన ఒక పెయింటింగ్ ఉందని, సో ఎలా అయినా దాన్ని దొంగలిచ్చి లైఫ్లో సెటిల్ అయిపోవాలి అని ఒక థాట్ వస్తుంది హీరోకు. సో దాన్నే మనసులో పెట్టుకొని పార్టీ తర్వాత తన వైఫ్తో ఈ పెయింటింగ్ గురించి అడుగుతాడు. అండ్ ఆ వైఫ్ కూడా ఆ పెయింటింగ్ గురించి చెప్తూ, మన ఊళ్ళోనే ఎవరి దగ్గర అంత ఖరీదైన ఒక పెయింటింగ్ ఉందని నేను అనుకోవడం లేదు. అది చాలా ఓల్డ్ పెయింటింగ్ కూడా, అది మేబీ దాని ధర మిలియన్లలోనే పలుకుతుంది అని. సో ఈ పెయింటింగ్ గురించి చెప్తూనే హీరో వైఫ్ హీరోతో, నీకు విషయం తెలుసా, ఈ క్లాస్ ఒక కంపెనీని నడుపుతున్నాడు. ఆ కంపెనీ ఒక ట్రాకింగ్ డివైసెస్ కంపెనీ. క్లాస్ అనుకుంటే ఎవరినైనా ట్రాక్ చేయొచ్చు. ఎవరికి తెలియకుండానే ఓ ట్రాకింగ్ డివైస్ని ఎక్కడైనా అమర్చగలడు అతడు అని చెప్తూ ఉంటుంది. కానీ ఇదేది మన హీరో చెవులో వెళ్ళడం లేదు. ఓన్లీ ఆ పెయింటింగ్ పైనే అతడి మనసంతా ఉంది. సో ఏమాత్రం వెయిట్ చేయకుండా నెక్స్ట్ మార్నింగే తన సెక్యూరిటీ ఫ్రెండ్ను కలవడానికి వెళ్తాడు. మంచి పార్టీ దొరికిందని, ఒక పెయింటింగ్ను అమ్మితే లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటాడు. కానీ ఆ సెక్యూరిటీ ఫ్రెండ్ మాత్రం, రేపు దొంగలిచ్చాలా అబ్బా, నా వల్ల కాదు, నాకు వేరే పనులుంది అని చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటాడు. హీరో అనుకో కోప్పడి, ఇది చాలా పెద్ద మ్యాటర్, ఇది ఒకసారి మనం చేసేస్తే మనం ఇంకోసారి దొంగలిచ్చాల్సిన అవసరం ఉండదు, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవచ్చు అని చెప్తాడు. దాంతో ఈ సెక్యూరిటీ ఫ్రెండ్ కూడా సరేనని ఒప్పుకుంటాడు. మీన్ వైల్ క్లాస్ గురించి స్టడీ చేయడానికి డిసైడ్ అవుతాడు హీరో. సో అతడితో ఫ్రెండ్షిప్ కట్టి అతడితో తిరిగి అతడి గురించి అంతా తెలుసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా అతడు లేని టైంను చూసి ఇంటికి వెళ్ళి దొంగలిద్దామని బయలుదేరుతూ ఉంటాడు హీరో. అలా హీరో బయలుదేరుతూ ఉన్నప్పుడే హీరో వైఫ్ అండ్ హీరో ఇద్దరు గొడవ పడతారు తమకు పిల్లలు లేరని. హీరో చాలా రఫ్గా మాట్లాడి ఇంటి నుండి వచ్చేస్తాడు. అలా ఆ క్లాస్ ఇంటికి వెళ్ళి దొంగతనం కూడా చేస్తాడు. సో ఆ పెయింటింగ్ అంతా రీప్లేస్ చేసి ఒరిజినల్ పెయింటింగ్ను బయటకు తీసుకొని వస్తూ ఉన్నప్పుడే కిటికీ నుండి చూస్తే పిల్లలు ఆడుకునేది కనిపిస్తుంది. సో అది చూసి హీరో కాస్త గిల్టీగా ఫీల్ అవుతాడు. పొద్దున జరిగిన గొడవలో తన వైఫ్ బాగా హర్ట్ అయి ఉంటుందని తనకు కాల్ చేసి సారీ అడుగుదామని కాల్ చేస్తాడు. చూస్తే తన వైఫ్ ఫోన్ ఆ రూమ్లోనే రింగ్ అవుతూ ఉంటుంది.
అది ఎక్కడి నుండి రింగ్ అవుతుంది అని వెళ్ళి చూస్తాడు హీరో. అలా చూసే అతడికి అది క్లాస్ బెడ్ పై పడి ఉండేది కనిపిస్తుంది. సో ఆ ఫోన్ను తీసుకొని హీరో చాలా అయోమయంగా ఆలోచించుకుంటూ అలా పెయింటింగ్ను తీసుకొని బయటకు వచ్చేస్తాడు. ఆ రాత్రి తన వైఫ్తో నీ ఫోన్ ఎక్కడా అని అడుగుతాడు. అందుకు ఆ వైఫ్ నేను మర్చిపోయి ఆఫీస్లో వదిలేసి వచ్చింటాను అని చెప్తుంది. హీరో కూడా దీని గురించి ఏమీ క్రాస్ క్వశ్చన్స్ వేయడు, నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో ఒక మీటింగ్ కోసమని క్లాస్ కూడా వస్తాడు, కానీ క్లాస్ అక్కడ ఉండేది హీరోకు నచ్చదు. తన వైఫ్ ఫోన్ అతడి గదిలో దొరికింది ఏంటని అతడే అయోమయంగా ఉంటాడు కాబట్టి క్లాస్ను అనుమానిస్తూ ఉంటాడు. సో క్లాస్ అక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అయిన హీరో అక్కడ నుండి లేచి ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరుతాడు. అలా వెళ్తూ ఉండగా అతడి కార్ ముందు ఒక అమ్మాయి వచ్చి నిలబడుతుంది. ఆ అమ్మాయి వేరెవరో కాదు, మన హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో కార్లో కూర్చొని, నువ్వు లేని లైఫ్ చాలా బోర్ కొడుతోంది, మనం తిరిగి రిలేషన్లో ఎంటర్ అవుదాము అన్నట్లుగా మాట్లాడుతూ మన హీరో తలపై చేతులు పెట్టుకొని అతన్ని కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ హీరోకు మాత్రం ఇదేది నచ్చదు. ఆల్రెడీ పెళ్ళైపోయింది, నువ్వు బెటర్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి తనను అక్కడ నుండి పంపించేస్తాడు. ఇక ఆ రాత్రి కావాలనే హీరో తన వైఫ్ ఫోన్ను ఇంట్లో ఎక్కడో వేసి పెడతాడు. హీరో భార్య ఆ ఫోన్ను తీసుకుంటుంది. సో అట్ లాస్ట్ హీరో వచ్చి హీరో భార్యతో, సో నీ ఫోన్ నీకు దొరికిందా అని అడుగుతాడు. అందుకు ఆమె కూడా దొరికింది, పొద్దున్నే ఆఫీస్లో చూశాను అని మళ్ళీ అబద్ధం చెప్తుంది. అంతేకాదు హీరో బాగా నిద్రపోతున్నాడు అని అనుకున్న ఆమె అర్ధరాత్రి ఆ ఫోన్ను తీసుకొని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. సో దీంతో హీరో కన్ఫర్మ్ అవుతుంది ఆమెకు ఒక అఫైర్ ఉందని, అది కూడా క్లాస్తో ఉందని. హీరో సైలెంట్గానే ఉంటాడు. నెక్స్ట్ డే తిరిగి ఆఫీస్కు వెళ్దాం, కార్ను తీయబోతూ బయటకు వస్తాడు. అలా అతడు కార్ డోర్ను ఓపెన్ చేస్తే లోపల అతడి సెక్యూరిటీ ఫ్రెండ్ చనిపోయి కనిపిస్తాడు. అది చూసి షాక్లో నిలబడుకున్న అతడి వెనకే హీరో భార్య కూడా వస్తుంది. ఏంటి నువ్వు ఇంకా ఆఫీస్కు వెళ్ళలేదా అంటూ త్వరగా బయలుదేరు అని చెప్తూ కిస్ ఇచ్చి అక్కడ నుండి పంపించేస్తుంది. హీరో కూడా ఎలానో తన కంట ఆ డెడ్ బాడీ కనిపించకుండా దాచేసి డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు అతడు. కానీ అతడి బ్రెయిన్లో పదే పదే ఒకే క్వశ్చన్ వస్తూ ఉంది, తన సెక్యూరిటీ ఫ్రెండ్ను ఎవరు చంపారు. చాలా సేపు ఆలోచించిన తర్వాత అతడికి తన డౌట్ అంతా క్లాస్ పైనే వస్తుంది. అతడి పెయింటింగ్స్ను దొంగలించిన దానికి అతడు రివెంజ్గా ఇదంతా చేస్తున్నాడా అని అనుకుంటాడు. దాని తర్వాత ఈ సెక్యూరిటీ ఫ్రెండ్ బాడీను ఎవరికి తెలియకుండా ఒక వాటర్ బాడీలో వేసేద్దామని డిసైడ్ అయ్యి అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ వాటర్ బాడీలో ఈ సెక్యూరిటీను వేస్తాడు. అలా నీళ్ళల్లో అతడిని వేసినప్పుడే తెలుస్తుంది అతడు చనిపోలేదని, బ్రతికే ఉన్నాడని. అతడు బ్రతికే ఉండడం తెలిసిన హీరో అతని వెంటనే తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అతడేమో నన్ను ప్లీజ్ సేవ్ చేయి, హాస్పిటల్కు తీసుకొని వెళ్ళు, నా బాడీలో పాయిజన్ వెళ్ళింది అని చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. హీరో మాత్రం, నీకేమైనా పిచ్చా, ఇప్పుడు మనం హాస్పిటల్కు వెళ్తే పోలీసులు మనల్ని ఈజీగా ట్రాక్ చేసేస్తారు, హాస్పిటల్ అంతా ఏం అవసరం లేదు అని చెప్తూ ఉంటాడు. కానీ అతడు మాత్రం, నా బాడీలో పాయిజన్ పోయింది, నేను చనిపోతాను అని తిరిగి తిరిగి ఇదే చెప్తూ ఉండడంతో హీరో కూడా, సరే ఇప్పుడు ఏంటి, నీ బాడీలో పాయిజన్ ఉంది అంతే కదా, అది పోవాలంటే పాలు తాగితే సరిపోతుంది అని ఫ్రిడ్జ్ను తీయడానికి వెళ్తాడు. అక్కడ ఒక గన్ ఉంటుంది. సో ఆ గన్ను ఎందుకైనా మంచిది అని, సేఫ్టీ కోసమని తీసుకుంటాడు. పాలు తీసుకొని తిరిగి హాల్లోకి వచ్చేసరికి ఈ సెక్యూరిటీ ఫ్రెండ్ అక్కడున్న ఒక గన్ను తన చేతిలో పెట్టుకొని, ఇప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళకపోతే నేను చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు. సో వీరు ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నప్పుడే హీరోకు ఏమీ తోచకుండా తన చేతిలో ఉన్న ఆ గన్, ఆ ఫ్రిడ్జ్లో దొరికిన ఆ గన్ను తీసుకొని తన ఫ్రెండ్ను షూట్ చేసి చంపేస్తాడు. తన పార్ట్నర్ ఇన్ క్రైమ్ను అతడే చంపేయడంతో ఏమీ అర్థం కాకుండా నెక్స్ట్ ఏం చేయాలో తెలియకుండా బయటకు వస్తాడు. అలా వచ్చే అతడికి ఒక కార్ అప్రోచ్ అయ్యేది కనిపిస్తుంది. అలా వచ్చేది ఎవరో కాదు క్లాస్. అది చూసిన హీరో వెంటనే అక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని కార్లో ఎక్కి కూర్చుంటాడు. కానీ అప్పుడే అతడికి ఒక విషయం ఫ్లాష్ అవుతుంది. క్లాస్ ఇక్కడి వరకు వచ్చాడంటే అతన్ని ట్రాక్ చేసే వచ్చాడు. అతడి దగ్గర ట్రాకింగ్ డివైసెస్ చాలానే ఉంటుంది కాబట్టి మేబీ తన కార్లోనే ఒక ట్రాకింగ్ డివైస్ పెట్టి ఫాలో అయ్యి వచ్చి ఉండొచ్చు అని అనుకున్న అతడు తన కార్కు బదులుగా అక్కడున్న తన సెక్యూరిటీ ఫ్రెండ్ కార్ను యూజ్ చేస్తాడు. అలా డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉన్నప్పుడే ఇంకా ఒకటి ఫ్లాష్ అవుతుంది, ట్రాకింగ్ డివైస్ కార్లోనే కాదు బట్టల్లో కూడా పెట్టొచ్చని. సో కాస్త దూరం వెళ్ళాక ఒక ప్లేస్లో ఆపి తన బట్టలనంతా తీసేసి కార్లో ఉండే ఆ సెక్యూరిటీ ఫ్రెండ్ డ్రెస్ను వేసుకుంటాడు. తప్పించుకున్నామనుకొని ఒక మోటల్ లాంటి ప్లేస్కు వెళ్ళి ఆ రాత్రి నేను ఇక్కడే స్టే చేస్తానని అక్కడున్న ఓనర్తో చెప్తాడు. అందుకు ఓకేనని అతడు కూడా ఒక రూమ్ను చూపిస్తాడు. ఇతడు ఈ మోటల్ను చేరుకున్న కొద్దిసేపటికే క్లాస్ కూడా ఎలానో ట్రాక్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. ఈ మోటల్ ఓనర్ దగ్గర ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని ఎంక్వైరీ చేస్తాడు. దాంతో అతడు కూడా అవును, ఒక పర్సన్ వచ్చాడు అని చెప్తూ ఉంటాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ రూమ్లో ఉన్న హీరో ఆ దొంగలిచ్చిన పెయింటింగ్ను ఎక్కడ పెట్టాలో తెలియకుండా ఆలోచిస్తూ ఉంటాడు.
ఇలా దిక్కులు చూస్తూ ఉన్నప్పుడే అతడికి కిటికీ బయట వెనక పక్క ఒక షెడ్ ఉండేది కనిపిస్తుంది. సో అక్కడైతే సేఫ్గా ఉంటుంది అని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పెయింటింగ్ను దాచాలని ట్రై చేస్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అదొక వాష్రూమ్ అని. ఇతడు ఈ రూమ్ వదిలి వెళ్ళిన తర్వాతే క్లాస్ ఈ రూమ్లోకి వస్తాడు. కానీ ఇక్కడ హీరో లేడు. ఆన్ ద అదర్ హ్యాండ్ పెయింటింగ్ను వాష్రూమ్లో పెట్టి బయటకు రాబోతున్న హీరో ఓ హోల్ ద్వారా క్లాస్ను, క్లాస్తో పాటు ఉన్న పెద్ద కుక్కను చూస్తాడు. క్లాస్ ఇక్కడ హీరో లేడు అని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడే క్లాస్తో ఉన్న కుక్క ఈ వాష్రూమ్ వైపు చూసి అరవడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి భయపడిన హీరో టెన్షన్లో ఎక్కడ దాక్కోవాలో అర్థం కాకుండా ఆ వాష్రూమ్లోని ఒక డర్టీ ప్లేస్లో మునిగి ఒక పైప్ ద్వారా ఊపిరి పీల్చుకుంటూ అక్కడే దాక్కుంటాడు. క్లాస్ కూడా ఆ కుక్క మొరగడంతో ఇక్కడికి వచ్చి చూస్తాడు. కానీ ఇక్కడ ఎవరూ ఉండరు. సో ఇక్కడ హీరో లేడు అని తిరిగి వెళ్ళిపోతాడు అతడు. అతడు వెళ్ళిన కాసేపటికి హీరో కూడా ఆ డర్టీ ప్లేస్ నుండి బయటికి వస్తాడు. తన కారును తీసుకొని ఫస్ట్ అక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తాడు. కానీ అతడి కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో పక్కనే ఉన్న ట్రాక్టర్ను తీసుకొని వెళ్దామని డిసైడ్ అవుతాడు. కానీ ఆ ట్రాక్టర్కు కీస్ ఉండదు. సో ఆ కీస్ ఖచ్చితంగా ఈ మోటల్ ఓనర్దే అయి ఉంటుంది. అతడి దగ్గరే ఉంటుంది. లోపలికి వెళ్ళి తీసుకొని వద్దామని లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళే అతడికి ఆ మోటల్ ఓనర్ కూడా చనిపోయిన విషయం తెలుస్తుంది. సో అతడి బాడీని అంతా చెక్ చేసి ఆ కీని తీసుకుంటాడు. అలా అతడు ట్రాక్టర్ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడే క్లాస్ కుక్క ఇతన్ని అటాక్ చేయడానికి వస్తుంది. దాంతో భయపడిపోయిన హీరో ఏం చేయాలో అర్థం కాకుండా ఆ ట్రాక్టర్తోనే ఆ కుక్కను గుద్ది చంపేస్తాడు. క్లాస్ కుక్క ఇక్కడే ఉందంటే క్లాస్ కూడా ఇక్కడే ఉన్నాడని టెన్షన్తో ఫాస్ట్గా ట్రాక్టర్ను తీసుకొని డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉన్నప్పుడే అతడి వెనుక ఒక కార్ వస్తూ ఉంటుంది. అది ఖచ్చితంగా క్లాసే, నన్ను ఫాలో చేసుకొని వస్తున్నాడు అని టెన్షన్లో ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని ఒక చెట్టుకు వెళ్ళి గుద్దుకుంటాడు. కానీ తెలిసేది ఏంటంటే అతడి వెనుక వస్తున్న కార్ క్లాస్ కాదు, అది ఎవరిదో. సో ఇతడు ఆ చెట్టుకు గుద్దుకొని బాగా గాయాలు తగలడం వెనుక కారులో వస్తున్న పర్సన్ ఇది చూసి హీరోను ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. అక్కడ అతడికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పోలీసులు ఆ ప్లేస్కు వస్తారు. నువ్వు డ్రైవ్ చేసుకుని వచ్చిన ట్రాక్టర్ ఓనర్ చనిపోయి ఉన్నాడు. సో నువ్వే ఈ ట్రాక్టర్ కోసం అతన్ని చంపేసి ఉంటావు, స్టేషన్కు పద, ఇంట్రాగేట్ చేయాలి అన్నట్లుగా చెప్తారు. హీరో కూడా నేను చంపలేదు అని ఎంతో చెప్పి చూస్తాడు. కానీ పోలీసులు ఏ మాట వినరు. అలా హీరోను తీసుకొని వెళ్తూ ఉండగా ఒక నారో రోడ్లో వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడే ఆపోజిట్ డైరెక్షన్లో ఒక పెద్ద ట్రక్ వస్తూ ఉంటుంది. అది చూసిన ఒక పోలీస్ ఆ ట్రక్ను స్టాప్ చేయమని సిగ్నల్ చేస్తూ ఫస్ట్ ఈ కార్ వెళ్ళిన తర్వాత ఆ ట్రక్ను పాస్ ఆన్ చేపించుకోండి అన్నట్లుగా చెప్పేందుకు ట్రై చేస్తూ ఉంటాడు. మీన్వైల్ కార్లో కూర్చున్న హీరో ఒక విషయాన్ని ఆలోచిస్తాడు. తన కార్లో ట్రాకింగ్ డివైస్ లేదు, తన బట్టల్లోనూ లేదు. సో ఖచ్చితంగా ట్రాకింగ్ డివైస్ తన బాడీలోనే ఎక్కడో అమర్చి ఉంది. ఇలా అతడు ఆలోచిస్తూ ఉండగానే మార్నింగ్ నుండి తనను ఎవరు టచ్ చేశారో అది ఆలోచిస్తాడు. మార్నింగ్ ఆఫీస్కు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు తన భార్య వెనక నుండి వచ్చి అతన్ని కిస్ చేసి తన తలపై చేయి పెడుతుంది. సో డెఫినెట్గా తన వైఫే. క్లాస్కు తనకు ఉన్న అఫేర్ హీరోకు తెలిసిపోవడంతో హీరోను చంపేందుకే ఈ ట్రాకింగ్ డివైస్ను అమర్చి ఉంటుంది అని ఇతడు భావిస్తాడు. సో ఆపోజిట్గా వస్తున్న ఆ ట్రక్ ఖచ్చితంగా క్లాసే ఇప్పుడు చంపేస్తాడు నన్ను అని గట్టిగా అరుస్తూ ఆ పోలీసులకంతా ప్లీజ్ నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం ఏం పట్టించుకోకుండా ఆ ట్రక్ను స్టాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ట్రక్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా అదే స్పీడ్లో కార్ను వచ్చి గుద్దేస్తుంది. దాంతో కార్ పల్టీలు కొట్టి అందులో ఉన్న పోలీసులందరూ చనిపోతారు, మన హీరో తప్ప. సో ఆ కార్ నుండి ఎలా అయినా బయటపడదామని అనుకుంటూ ఉన్నప్పుడే అక్కడికి క్లాస్ వస్తాడు. అది చూసిన హీరోకు ఏం చేయాలో అర్థం కాదు. పక్కనే ఉన్న పోలీసుల బాడీ నుండి వస్తున్న రక్తం తీసి తన బాడీ అంతా పూసుకుంటాడు. అండ్ ఓ 2 నిమిషాల పాటు ఊపిరాడకుండా ఒక చచ్చిపోయిన వాడిలాగే యాక్ట్ చేస్తాడు. దాంతో క్లాస్ కూడా అది చూసి వీడు చచ్చిపోయాడు అని అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో క్లాస్ అలా వెళ్ళిపోయిన తర్వాత హీరో ఆల్రెడీ ఆలోచించినట్లుగా ఖచ్చితంగా తన బాడీలోనే ట్రాకింగ్ డివైస్ ఉంది. సో అది డెఫినెట్గా తన హెయిర్లోనే ఉండాలి అని గెస్ చేసిన అతడు తన హెయిర్ని అంతా క్లీన్ షేవ్ చేసేస్తాడు. హీరో ఇప్పుడున్న సిచ్యువేషన్లో తన భార్యను అసలు నమ్మలేడు. బికాస్ తనే అతన్ని చంపాలనుకుంటుంది అని హీరో అనుకుంటున్నాడు. సో ఆ రోజు ఇంటికి వెళ్లకుండా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. ఒకరోజు ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్తాడు. దాంతో ఆమె కూడా సరే రా అని ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. వాటర్ తెస్తా ఆగు అంటూ లోపలికి వెళ్ళిన ఆమె చాలాసేపు వరకు బయటికే రాదు.
ఆన్ ద అదర్ హ్యాండ్ హీరో గాయాలకు బ్యాండేజెస్ కట్టుకుంటూ ఉంటాడు. సిజర్ కోసం చూస్తున్న అతడికి అక్కడ ఒక పెన్ దొరుకుతుంది. ఆ పెన్ పైన క్లాస్ నడిపే ఆ కంపెనీ పేరు రాసి ఉంటుంది. చూసిన హీరోకు ఏమీ అర్థం కాదు. సో ఈమె కూడా క్లాస్ మనిషేనా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఆమె ఎంతసేపటికి లోపలికి వెళ్ళి బయటకు రాదు కాబట్టి ఏం చేస్తుందో వెళ్ళి చూస్తాడు. అలా చూసే అతడికి తెలిసేది ఏంటంటే ఆమె ఎవరికో ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తూ ఉంటుంది. హీరో ఇక్కడే ఉన్నాడు, తీసుకొని వెళ్ళండి అన్నట్లుగా తన మెసేజ్ రాస్తూ ఉండేది చూసిన హీరో చాలా కోప్పడి తనను ఏంటని క్వశ్చన్ చేస్తాడు. సో ఇక దొరికిపోయామని తెలుసుకున్న ఆమె, నన్ను క్షమించు, ఆ క్లాస్ నన్ను బెదిరించాడు, అందుకే ఇలా చేశాను అన్నట్లుగా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. సరే పోనీ అని హీరో ఆమెను వదిలేస్తాడు. కానీ ఆమె ఒక షార్ప్ థింగ్ను తీసుకొని హీరోను అటాక్ చేయడానికి వస్తుంది. సో ఈ అటాక్లో హీరో ఆ అమ్మాయిను చంపేస్తాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని హీరో ఏమైనా పర్వాలేదు అని తన వైఫ్ దగ్గరకు వెళ్తాడు. జరిగిందంతా చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సో ఆ వైఫ్ కూడా తన తప్పును ఒప్పుకుంటూ తనకు క్లాస్కు అఫైర్ ఉన్న విషయం నిజమేనని, కానీ క్లాస్ను ఎప్పుడు తను లవ్ చేయలేదని, తన లవ్ అంతా హీరోకేనని చెప్తుంది. అండ్ తను చేసిన తప్పుకు ఇప్పుడు హీరో కోసం ఏదైనా చేయడానికి తను రెడీగా ఉన్నట్లుగా చెప్తుంది. దాంతో వీరిద్దరూ కాంప్రమైజ్ అయ్యి ఒక ప్లాన్ను వేస్తారు. నెక్స్ట్ డే ఈ కేసు నుండి బయటపడడానికి హీరో తన ఫింగర్ ప్రింట్స్ను హీరో ఫ్రెండ్ ఇంట్లో వదిలేసి వచ్చి ఉంటాడు. ఆ ఫింగర్ ప్రింట్స్ డిస్ట్రాయ్ చేయడానికి హీరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ ఫింగర్ ప్రింట్స్ అంతా రిమూవ్ చేస్తూ ఉన్నప్పుడు క్లాస్ ఎలానో అక్కడికి కూడా ట్రాక్ చేసుకొని వచ్చేస్తాడు. అండ్ ఒక గన్ను పెట్టుకొని నువ్వు ఎంత ఎవిడెన్సెస్ను డిస్ట్రాయ్ చేయాలనుకున్నా చేయలేవు, నువ్వు శిక్ష పొందడం మాత్రం గ్యారంటీ అన్నట్లుగా చెప్తూ ఉంటాడు. అంత పెద్ద గన్ను పెట్టుకుని బెదిరిస్తూ ఉన్నా కూడా హీరో ముఖంలో ఏమాత్రం భయం ఉండదు. క్యాజువల్గా బెడ్ పైన కూర్చొని ఇతడు చెప్పేదంతా ఎగతాళిగా వింటూ ఉంటాడు. అండ్ ఈ కాన్వర్సేషన్లోనే తెలుస్తుంది హీరో తల్లో ట్రాకింగ్ డివైస్ని పెట్టింది అతడి వైఫ్ కాదు, అతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో ఆమె కూడా ఈ క్లాస్ మనిషే కాబట్టి తను వచ్చి హీరో తల్లో ట్రాకింగ్ డివైస్ని పెడుతుంది. ఇది చెప్పిన తర్వాత నేను నిన్ను చంపేస్తాను అని చాలా వీరావేశంగా క్లాస్ తన ట్రిగర్ను క్లిక్ చేస్తాడు. కానీ దాంట్లో బుల్లెట్లు లేవు. హీరో అప్పుడే జరిగింది చెప్తాడు. నా వైఫ్ నేను ఎప్పుడు లవ్ చేయలేదు, తను ప్రేమించింది నన్నే. నిన్న రాత్రి నా వైఫ్ నిన్ను కలవడానికి వచ్చింది నీపై ప్రేమతో కాదు, నీ గన్లోని బుల్లెట్స్ను తీసేయడానికి. తనతో చెప్పాను ఒకే ఒక బుల్లెట్ను మాత్రం ఉంచమని. సో నీ గన్లో ఇప్పుడు ఒకే ఒక బుల్లెట్ ఉంది, కావాలంటే నన్ను ఆ బుల్లెట్తో షూట్ చేసి చంపేయి అన్నట్లుగా చెప్తాడు. దాంతో వెంటనే క్లాస్ కోప్పడి తన గన్ను తీసుకొని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడే హీరో తన చేతిలో ఉన్న తన సెక్యూరిటీ ఫ్రెండ్ గన్ను తీసుకుని క్లాస్ను షూట్ చేసి చంపేస్తాడు. దాని తర్వాత చాలా కామ్గా బయట ఉన్న కార్లో వచ్చి కూర్చుంటాడు. ఆ కార్లోనే తన వైఫ్ కూడా ఉంది. సో హీరోను చూసిన ఆమె మన ప్లాన్ అంతా సక్సెస్ఫుల్గా జరిగిందా అని అడుగుతుంది. దాంతో హీరో అవును అని చెప్తాడు. సో వీరు వేసుకున్న ప్లాన్ ఏంటంటే హీరో ఈ కేసులో అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు అని, పోలీసుల ఇంట్రోగేషన్లో కేసు అంతా కూడా పక్క దారులు పట్టేలా ఈ కేసును ఫ్రేమ్ చేయాలనేది వీరి ప్లాన్. సో గ్లాస్ అండ్ హీరోయిన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీరిద్దరూ లవర్స్ గాను, గ్లాస్ లేని టైంలో హీరో సెక్యూరిటీ ఫ్రెండ్ అంటే హీరోతో పాటు ఉండే ఆ సెక్యూరిటీ ఫ్రెండ్ దొంగలిచ్చడానికి గ్లాస్ ఇంటికి వెళ్ళినట్లు, గ్లాస్ గర్ల్ ఫ్రెండ్ చూసినట్లు ఆమెకు దొంగ ఎవరో అని తెలిసిపోవడంతో దొంగతనానికి వెళ్ళిన ఈ సెక్యూరిటీ ఫ్రెండ్ ఆమెను చంపేస్తాడు అన్నట్లు, తన గర్ల్ ఫ్రెండ్ను చంపిన దానికి రివెంజ్గా ఈ సెక్యూరిటీ ఫ్రెండ్ను గ్లాస్ షూట్ చేయడానికి అతడి ఇంటికి వచ్చినట్లు, ఇలా వీరిద్దరూ షూట్ చేసుకోనట్లుగా ఈ కేసును ఫ్రేమ్ చేస్తారు. దీనికి తగ్గట్టే పోలీసులు ఈ సెక్యూరిటీ ఫ్రెండ్ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజెస్ అంతా చూసినప్పుడు హీరో ఆ ఇంటికి వచ్చి వెళ్ళిందంతా అంతా డిలీటెడ్గా ఉంటుంది. ఎవరికి ఏ ఆధారాలు దొరకదు. ఓన్లీ క్లాస్ ఆ ఇంటికి వచ్చింది మాత్రం ఒక యాంగిల్లో రికార్డ్ అయి ఉంటుంది. అవతల వైపు నిజానికి క్లాస్ను షూట్ చేసింది హీరోనే, కానీ అదంతా రికార్డ్ కాకుండా ఓన్లీ క్లాస్ రికార్డింగ్స్ మాత్రమే ఉంటుంది. అతడు షూట్ చేస్తున్నట్లుగాను, అతడు ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లుగాను ఇది మాత్రమే రికార్డ్ అయిండడంతో కేసును ఇలా క్లోజ్ చేస్తారు. ఇక లాస్ట్ సీన్లో హీరో అండ్ హీరో వైఫ్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ పాయింట్లో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.